అబ్దుల్ కలాం ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడంటే ఆశ్చర్యం లేదు. శాస్త్ర సాంకేతిక రంగంలో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఆయన. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన జీవిత ప్రస్థానం నిజంగా అద్భుతం. దేశం కోసం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయిన ఆయన అనితర సాధ్యమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాంటి అబ్దుల్ కలాం జీవిత విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈయన పూర్తి పేరు డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబర్ 15 జన్మించారు. తండ్రి జైనులాబ్దీన్ పడవ యజమాని, తల్లి ఆషియమ్మ గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాలకు చిన్న వయసులోని పని ప్రారంభించాడు. పాఠశాల విద్య పూర్తి చేసిన తరువాత తన తండ్రికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండటానికి అబ్దుల్ కలాం వార్తాపత్రికలు పంపిణీ చేసేవాడు. రామేశ్వరానికి కొద్ది దూరంలో ఉన్న రామనాథాపురంలో స్కెచ్ మెట్రిక్యులేషన్ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. చదువు అంతంత మాత్రమే అయినప్పటికీ నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉండేది. స్కూల్లోనే ఉపాధ్యాయుడు ఒకసారి సముద్రపు ఒడ్డుకు తీసుకువెళ్ళి పక్షి ఎలా ఎగురుతుంది చూపించాడు. అప్పటి నుండి కలాం కూడా పక్షిలా ఎగరాలనుకున్నాడట. ఎలాగైనా పైలట్ అవ్వాలనుకున్నాడు. తరువాత తిరుచ్చిలో సెయింట్ జోసెఫ్ కళాశాలలో చేరి 1954 భౌతిక శాస్త్రంలో పట్టా పొందాడు. అప్పట్లో ఈ కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. తన చిన్ననాటి కోరిక నిజం చేసుకోవడానికి మద్రాసులోని ఎన్ఐటీలో చేరాలనుకున్నాడు. అయితే ఇన్స్టిట్యూట్లో చేరాలంటే 1000 రూపాయల ఫీజు కట్టాల్సి వచ్చింది. కానీ ఆయన తండ్రి దగ్గర అంత డబ్బు లేకపోవడంతో కలాం అక్కగారు తన 2 గాజులు అమ్మి ఫీజు కట్టింది. ఎలాగైనా బాగా చదివించాలని, ఉన్నతమైన స్థానంలో చూడాలని తన కుటుంబ సభ్యులు పడుతున్న కష్టాన్ని, తన మీద వాళ్లకు ఉన్న నమ్మకాన్ని చూసి చెలించిపోయాడు. చివరకు స్కాలర్షిప్ సహాయంతో మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. భారత వాయుసేనలో ఫైటర్ పైలట్ కావాలన్నదే కలాం కోరిక. ఐఏఎఫ్లో 8 సీట్లే ఉండగా కలాం 9వ స్థానంలో నిలిచారు. దీంతో పైలట్ కావాలనే తన చిన్ననాటి కళ నెరవేరలేదు. తరువాత కలాం 1960 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో శాస్త్రవేత్తగా చేరాడు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చేయటం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు. కానీ డిఆర్డిఓలో ఉద్యోగం చేయడం కలాంకు సంతృప్తి కలిగించలేదు. కొన్ని రోజులకి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ నుండి కలాంకు ఇంటర్వ్యూకు రమ్మని కాల్ వచ్చింది. ఇప్పుడు దీనినే ఇస్రో అని పిలుస్తారు. ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ ఇంటర్వ్యూ చేశారు. దాంట్లో కలాం రాకెట్ ఇంజనీరుగా సెలెక్ట్ అయ్యాడు. ఈ క్రమంలో 6 నెలల పాటు రాకెట్ లాంచింగ్ టెక్నిక్ మీద ట్రైనింగ్ కోసం అమెరికాలోని నాసా వెళ్లే అవకాశం దక్కింది. ఇండియా నుండి అంతరిక్షంలోకి శాటిలైట్ పంపాలనేది ప్రొఫెసర్ సారాభాయ్ గారి కోరిక. ట్రైనింగ్ పూర్తి చేసి వచ్చిన తరువాత కలాం సారాభాయ్ మరియు సతీష్ సహకారంతో రోహిణి అనే శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపడానికి SLV-3 అనే రాకెట్ను అభివృద్ధి చేశారు. SLV-3 అభివృద్ధి కోసం కలాంతో పాటుగా ఎంతోమంది కష్టపడి నిర్మించిన 22 మీటర్ల పొడవైన SLV-3 లాంచ్ అయినది. 315 సెకండ్ల తర్వాత సెకండ్ స్టేజ్ పేలిపోయి సముద్రంలో కుప్పకూలిపోయింది. కలాం గారికి ఏదో తెలియని ఆవేదన, దేశ ప్రజల అందరి కళ్ళు ఆవిరైపోయాయి. మళ్ళీ తిరిగి 1980 రెండవ SLV-3 రెడీ చేశారు. అందరూ మొదటిదానిలాగానే ఇది కూడా ఫెయిల్ అవుతుందని ఇష్టం వచ్చినట్లు రాసేశారు. జూలై 18, 1980 SLV-3 రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్షలో విజయవంతంగా చేర్చింది.
అంతరిక్షంలోకి శాటిలైట్ని పంపగలిగే కెపాసిటీ ఉన్న దేశాల లిస్టులో భారతదేశం కూడా చేరింది. అబ్దుల్ కలాం ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాలలో ఒకటిగా పేర్కొన్నారు. 1970-1990 మధ్య కాలంలో కలాం పోలార్ ఎస్ఎల్వి ఎస్ఎల్వి 3 ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. 2 ప్రాజెక్టులు విజయవంతం అయినాయి. 1970 స్థానికంగా తయారైన ఎస్ఎల్వి రాకెట్ ఉపయోగించి రోహిణి 1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి. అబ్దుల్ కలాంకు 1981 పద్మభూషణ్ అవార్డు దక్కింది. ఆ తరువాత మన ఆర్మీ కోసం అగ్ని, పృథ్వీ, నాగ్, ఆకాశ్ త్రిశూల్ వంటి శక్తివంతమైన మిషైలు తయారు చేసి మన దేశాన్ని ఎవరి మీద ఆధారపడని ఒక శక్తివంతమైన దేశంగా మార్చారు. అందుకే కలాంను మిసైల్ మ్యాన్ అని అంటారు. ఇతని నాయకత్వంలో ఇస్రో ఎంతో అభివృద్ధి చెందింది. 1998 వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అమెరికన్ శాటిలైట్కి దొరకకుండా పోక్రాన్ అనే ప్రదేశంలో ఆపరేషన్ శక్తి అనే పేరుతో విజయవంతంగా న్యూక్లియర్ టెస్ట్ చేయడంలో కలాం గారి పాత్ర ఎంతగానో ఉంది. కలాం 1992 రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు. 1992-99 మధ్య కాలంలో DRDO సెక్రటరీగా వ్యవహరించారు. ఈ సమయంలోనే పోక్రాన్ 2 అణుపరీక్ష నిర్వహించారు. భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా కేబినెట్ హోదాలో కొనసాగారు. 1998 తెలుగు వారైన ప్రముఖ కార్డియాలజిస్ట్ భూపతిరాజు సోమరాజుతో కలిసి కరోనరీ స్టంట్ను కలాం రూపొందించారు. దీనికి కలాం రాజు స్టంట్ అని పేరు పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం కోసం కలాం రాజ్ ట్యాబ్లెట్ పేరిట ట్యాబ్లెట్ కంప్యూటర్ రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సోమరాజు ప్రస్తుతం కేర్ హాస్పిటల్లో చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. 2002 జరిగిన రాష్ట్రపతి ఎన్నికల పోటీలలో వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అబ్దుల్ కలాంను ప్రతిపాదించగా కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది. అబ్దుల్ కలాం మన దేశానికి 11వ రాష్ట్రపతిగా 2002 ఏకగ్రీవంగా ఎన్నికై ఏ రాజకీయ అనుభవం లేకుండా రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి కలాం గారు. కలాం సమయంలో ఎక్కువ మందిని కలుసుకున్న రాష్ట్రపతిగా ఏమీ పీపుల్స్ ప్రెసిడెంట్ అని అంటారు. కలాం రాష్ట్రపతిగా ఉన్న నిరాండభరమైన జీవితాన్ని గడిపారు. రాష్ట్రపతి పదవీకాలం ముగిశాక కలాం తనకిష్టమైన బోధన రంగం వైపు మళ్ళారు. అబ్దుల్ కలాం పూర్తిగా శాకాహారి, మద్యపాన వ్యతిరేకి, బ్రహ్మచారి, ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తారు. ప్రజలు తమ భార్యాపిల్లలకు, తమ పిల్లల పిల్లలకు ఆస్తులు సంపాదించి పెట్టడం కోసమే అవినీతి పరులవుతారు అంటూ ఆయన బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిం పెళ్లి చేసుకోవాలి, కానీ కలాం ఖురాన్తో పాటు భగవద్గీతను కూడా చదువుతారు. అబ్దుల్ కలాం మత ఘర్షణలను నిరసించే శాంతి కాముకుడిగా పేరు గడించారు. అంతేకాదు, వైద్య రంగంలో పోలియో బాధితుల కోసం తేలికపాటి పరికరాల రూపకల్పన చేయడానికి ఎంతో కృషి చేశారు. అబ్దుల్ కలాం తన పుస్తకం ఇండియా 2020 భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశం యొక్క అత్యున్నత పురస్కారాలు 1981 పద్మభూషణ్, 1990 పద్మవిభూషణ్, 1997 భారతరత్న అవార్డులు అందుకున్నారు. అలాగే దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో కనీసం 30 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. 7 జూలై 2015 సోమవారం సాయంత్రం హఠన్ మరణానికి గురయ్యారు. షిల్లాంగ్లోని ఐఏఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్ కలాంను స్థానిక బెతానీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ICUలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అతను గుండెపోటుతో చేరినట్లు, పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆ తరువాత 45 వ్యవధిలోనే కలాం కన్ను మూశారు. ఆ రోజు సాయంత్రం 7:45 గుండెపోటు కారణంగా చనిపోయాడనే వార్త దేశమంతా విని బాధపడిన వ్యక్తి అంటూ ఎవ్వరూ లేరు. చివరి క్షణంలో కూడా
ఆయనకు ఇష్టమైన యువత కోసం ప్రశ్నిస్తూనే తుదిశ్వాస విడిచారు. అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా మై డ్రీమ్, సైంటిస్ట్ టు ప్రెసిడెంట్, ది విజినరీ ఆఫ్ ఇండియా, ఎటర్నల్ క్వెస్ట్, ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి అనేక రచనలు చేసినారు.